వదల బొమ్మాలి వదల అన్నట వదల మోడీజీ వదల అన్నది ఆయన స్లోగన్గా ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. తెర వెనుక ప్రయత్నాలు చేస్తారా మీరు? ఏక్నాథ్ షిండేలను ప్రోత్సహించి ప్రభుత్వాలను కూలుస్తారా? అహంకారం మీకు చాలా ఎక్కువైపోయింది, ఎవరొస్తారో చూడండి అని ఇంకో మాట కూడా అన్నారు. పోయేవాళ్ళు ఉంటే పోతారు, దాంతోనే మా ప్రభుత్వం తలకిందులైపోతుందా, వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తాం కదా అని కూడా. అంటే పోయేవాళ్ళు ఒకటేమో ఇప్పటికే వెళ్ళిపోయి మళ్ళీ గెలిచిన రాజేంద్ర ఈటెల రాజేంద్ర ఒకటైతే, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా పోయినా ఏం పర్లేదు, అటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. మా పార్టీ యొక్క బలాన్ని పునాదిని వాళ్ళని దెబ్బతీయలేరు, తెలంగాణ ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసు, మాతోనే ఉంటారు అన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఆయన అక్కడ వెలుగుచ్చారు. ఇలా మొత్తం మీద చూస్తే కనుక కేసీఆర్ మీడియా కాన్ఫరెన్స్లో పరోక్షంగా బీజేపీ ఇప్పుడు లేవనెత్తుతున్నా లేదా దాడి చేస్తున్న అంశాలన్నిటికీ సమాధానం చెప్పడంతో పాటు మరొకసారి ఎదురుదాడి కూడా చేయటం, మేము ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదు, మిమ్మల్ని కూలగొట్టే వరకు, మేము ఎన్నికల్లో ఓడించే వరకు మేము ఊరుకోమని కుటుంబ పాలన అన్నదానికి కూడా సమాధానం ఇచ్చారు. కుటుంబ పాలన అంటే కుమారుడు అయినంత మాత్రాన అది కుటుంబ సభ్యులు అయినంత మాత్రాన కుటుంబ పాలన అంటే ఎట్లా? వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు చేశారా లేదా? ఓడించాలంటే ప్రజలు ఓడిస్తారు, ప్రజలు ఓడిస్తారు, గెలిపిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు అదే పని ఆడిపోసుకున్నంత మాత్రం ఏమి జరగదు కదా అని దానికి ఒక పరోక్ష సమాధానం జరుగుతున్న దానికి సమర్థన కూడా జోడించారు. అందుకని ప్రశ్నలకు జవాబులు ఇవన్నీ చాలా ఓపికగా చాలా సమయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ ఒక బృహత్ ప్రణాళికతో తనదైన కొన్ని కొత్త నినాదాలు కూడా తీసుకొని రాబోతున్నారు, కొత్త అంశాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నారు అనేది స్పష్టమవుతుంది. బీజేపీ ఎదురుదాడి లేకపోతే అంత మీడియాలో వాళ్ళ వ్యాఖ్యానాలు ఇవన్నీ ఎన్ని ఉన్నా కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఎన్నికల్లో బీజేపీతో ఘర్షణ పడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అవకాశం లేదు, మళ్ళీ మేమే వస్తాము గ్యారంటీగా, మాకే అప్పగిస్తారు కానీ మీకెందుకు ఇస్తారు. ఎమర్జెన్సీ గురించి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు అన్డిక్లేర్డ్ అనధికార ఎమర్జెన్సీ అమలు జరుగుతుంది, ఎందుకంటే ఇందిరా గాంధీ మేలు కదా, చూటుగా ప్రకటించారండి. ఇది మామూలుగా అందరూ అంటున్న మాటే, మోడీ హయాంలో ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ సాగుతూ ఉంది అని ఇదివరకు అన్నారు. దానికి ఉదాహరణగానే ఆయన జర్నలిస్టులు న్యాయ వ్యవస్థ మీద అన్నిటి మీద మీరు దాడి చేస్తున్నారే, మీకు అహంకారం అంత ఎక్కువగా ప్రబలిపోయిందా, ఏదైనా చేస్తామని. దీనికి గుణపాఠం మీరు తప్పకుండా నేర్చుకుంటారు, ఫలితం అనుభవిస్తారు, పదవీచ్యుతులు అవుతారు అని హెచ్చరిక చేశారు. కాబట్టి ఇందులో మళ్ళీ ఏదన్నా మిస్ అయ్యాను అనుకుంటే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్పిన దాన్ని కొంచెం విశదీకరించి ఇలా చేస్తూ ఒక పొలిటికల్ మెసేజ్, స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్ సిగ్నల్ పంపించడానికి ఈ మీడియా గోష్ఠిని ఉపయోగించుకున్నారు. అందుకే వెంటనే మళ్ళీ బండి సంజయ్ కూడా ఒక గంట లోపలే మళ్ళీ సమాధానం ఇచ్చారు. అయితే ఆ గంటలో ఆయన ఎక్కువగా గతంలోగా తిట్టిపోయడం తప్పితే కొత్తదేం లేదు. కేసీఆర్ వ్యక్తిగతమైన విషయాలు వాళ్ళు అబద్ధించే వాటిని పునరుద్ఘాటించి మళ్ళీ అదే పాట పాడడం, పైగా విచిత్రంగా జోగులాంబను అవమానించారు. దీనికి అంటే ఇదే బండి సంజయ్, కేసీఆర్ ప్రధానంగా జాతీయ విషయాలు ప్రస్తావించారు, వాటికి మోదీ సమాధానం చెప్పలేదు, బండి సంజయ్ కూడా ఇప్పుడు ఏం చెప్పలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు అప్పులు ఇట్లాంటి అంశాలు చెప్పారు, వాటి మీద సూటిగా మాట్లాడవచ్చు, కానీ దానికి మళ్ళీ ఒక దేవతను ఏదో అవమానించారని ఆ దేవతల ప్రసక్తి ప్రస్తావన ఎందుకు? సమస్యకు దారి తప్పించడానికి తప్ప. ఇక్కడ మనుషులు, సమస్యలు, ఆర్థిక విషయాలు, రాష్ట్రానికి సహాయం చేయటం ఇట్లాంటివి ప్రధానం, వాటికి అయితే బండి సంజయ్ ఏమి సమాధానం ఇచ్చినట్టు కనపడదు. కాకపోతే ఒకటి, కేసీఆర్ మోదీ ప్రభుత్వాన్ని అప్పుడు పొగిడిన నాటి రికార్డులు అవి వినిపించారు. మరి అటువంటిప్పుడు మోదీ కూడా పొగిడారు కదా, చాలా బాగానే మిషన్ భగీరథ అది ప్రారంభించడానికి వచ్చినప్పుడు కురిమికల దినములలో నేరములైనట్టు కలుగనేరు, ఆ సరసమ వీరసంపైన నేరములే కలగదొచ్చని పవన్నారు. రాజకీయాల్లో పైగా ఇంత నిరంకుశత్వము, ఇంత ధరల పెరుగుదల, ఇన్ని సమస్యలు ఇవన్నీ రానప్పుడు ఎవరైనా సమస్య తీవ్రత పెరిగే కొద్దీ దానికి స్పందన కూడా పెరుగుతుంటుంది, రాజకీయ అవసరాలు కూడా దానికి తోడుకోవచ్చు. కానీ ఇంతకుముందు అనుకుండా ఎప్పుడు అంటున్నారు అనేది ఏమి పెద్ద సమాధానంగా ఉండదు, అదేమో ఆక్షేపణ కూడా కాదు.
నిన్న తెలియంది ఈ రోజు లేకపోతే నిన్న అలా ఉన్నానని నేను ఈ రోజు తెలుసుకున్నానని ఎవరైనా చెప్పొచ్చు. మరి అయితే మోదీ ఎందుకు పొగిడారు, అనేక మంది కేంద్ర మంత్రులు ఎందుకు పొగిడారు అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. గతం ఏమైంది అనేది పక్కన పెడితే వర్తమానంలో భీకరమైన ఘర్షణ ఈ పార్టీల మధ్య జరగబోతోంది. దీని ఫలితం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఇది ముందస్తు అంటే తెలంగాణ ఎన్నికలే ముందస్తుగా జరిగాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి 2023 దాకా ఉండకుండా కొద్ది రోజులు అటు ఇటు ముందుకు జరిపినా కానీ మౌలికంగా పెద్ద తేడా లేదు. పైగా 6 నెలలలోపు జరిగే ఎన్నికలన్నింటినీ కలపడానికి ఎన్నికల కమిషన్కు ఒక అవకాశం కూడా ఉంటుంది, 3 నెలలలోపు జరిగేవి. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం రసవతరంగా తీవ్ర సైద్ధాంతిక రాజకీయ ఘర్షణగా ఉండబోతుందని కేసీఆర్ అయితే బీజేపీని విమర్శలు చేసిన తర్వాత కూడా మజ్లిస్ చేతిలో స్టీరింగ్ ఉందన్న తర్వాత కూడా అందులో ఏం రాజీ పడలేదు ఆయన. మా మిత్రపక్షంతో కలిసి మాకు ఇన్ని స్థానాలు ఉన్నాయన్నారంటే బీజేపీ మజ్లిస్ మా మిత్రపక్షం అని ఆయన మరొకసారి చెప్పారు. కాబట్టి ఎవరి వాదనలకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు. దేశంలో ఇప్పుడు సాగుతున్న బీజేపీ వ్యతిరేక సమీకరణలు కేసీఆర్ సూటిగా కలిసి వస్తారా, లేక అభివృద్ధి దానికి ఒక దీర్ఘకాలిక పంథ ఇవన్నీ చెప్పడం ద్వారా బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర కాంగ్రెస్ ఎలాగో కలవరు కానీ బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాల ఐక్యత అన్న దానికి కట్టుబడి ఉంటారా అన్నది అయితే దానికోసం ఆయన వేచి చూడమంటున్నారు. కాబట్టి మనం వేచి చూడొచ్చు.